श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामु नमज्जमाम्। अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मि नभंटु नेनु। నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటం చునామనంబులో ఈ మహనీయ కీర్తి విని. నిన్నెదనమితి జానకీపతి, కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నయశ్రమతాపై. శరణిధి లంఘించిన సుస్థిర బలు, మారుతిని శ్రీయ తిరువడి మిలుతున్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం, పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. అగ్రే కృత్వా కమపి చరణం జానునైకేన తిష్ఠన్, పశ్చాత్పార్థం ప్రణయసదుషా చక్షుషా వీక్షమాణః. సవ్యే తోత్రం కరసరసిజే దక్షిణా జ్ఞానముద్రా, आभिभ्रानो रथमधिवसन् पातु नः सूतवेषः. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं, व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं. वेदान्तामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वाम् अनुसन्दधामि. भगवद्गीते भवद्वेषिणी भगवद्गीता धर्मार्थ काम मोक्षमुलु अने पुरुषार्थमुलु ई गीत यंदु उन्नवि समग्रमुगा अनि चेप्पुकुन्नाम. अलागे भगवद्गीतनु पारायण चेसेटप्पुडु रथं मीद कूर्चुनि उन्नटुवंटि श्रीकृष्ण स्वामी सूतवेषंलो उन्नायनि चूस्तू ध्यानं चेस्तू చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. తప్పొప్పులతో పని లేదు అని చెప్పుకున్నాం. అలాగే భారతాన్ని, భారతంలో ఉన్న పూర్వరంగాన్ని కూడా తెలుసుకున్నాం. తరువాత భగవద్ రామానుజ భాష్యానుసారంగా చెప్పుకుందామని చెప్పి ఆ భాష్యంలో వారు అనుగ్రహించిన అవతారిక భగవద్ రామానుజులు వారు చెప్పినటువంటిది. శ్రీయఃపతి నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతానహ అంటూ మొదలుపెట్టారు ఆయన. ఈ గీతను చెప్పినది ఎవరు అని అయితే, ఎవరంటే దానికి సందేహం ఏమిటండి, శ్రీకృష్ణ స్వామి కదా అని అనుకుంటే, పూర్వకాలంలో కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఆ చెప్పినటువంటి వాడు భగవాను వాచ అని ఉంది గనక ఆ భగవానుడు వేరట, ఈ శ్రీకృష్ణుడు అవతారముగా వేరట ఇప్పటికీ అంటుంటారు. గీతను ఆయన సర్వాత్మగా చెప్పాడా లేకపోతే తాను ఏకాత్మగా ఒక కృష్ణుడిగా చెప్పాడా అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి జ్ఞానానికి మరి ఏం చేస్తాం, ఒక నమస్కారం పెడదాం. అంటే భగవాను వాచ అన్నంత మాత్రం చేత అక్కడ సర్వాత్మగా చెప్పినట్లు, కృష్ణుడు అనేది వేరైనట్లు వారి భావన. ఎందుకనంటే సర్వాత్మ అనేటప్పటికి ఏ దేవుడు మిగిలి పేర్లు ఉండవు అక్కడ, వాళ్ళకు కావలసినటువంటి అర్థాన్ని తీసుకోవచ్చు అనుకుంటారు పాపం. కానీ భగవానుడు అన్నప్పుడు కూడా ఆరు అర్థములు ఉన్నవి. ఆయన కలవాడే భగవానుడు అవుతాడు ఎవరైనా సరే, ఆయన ఈయననే కాదు ఎవరైనా సరే. ఈ లక్షణాలు ఉండాలి. అవి ఏమిటంటే జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు. ఇవి ఆరు. భగము అంటే ఈ ఆరు అన్నమాట. ఇవి కలవాడు భగవాన్, విష్ణు పురాణము ఇదే చెప్పింది. అలాగే ఇంకొక నిర్వచనం కూడా చెప్పింది, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యశ్చ యశస్ శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ వితీర్ణ. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవచ్ఛబ్దవాచ్యాన్ని వినాహేయర్గుణాదిభి. ఈ రెండు శ్లోకాలు భగవచ్ఛబ్ద నిర్వచనంగా చెప్పింది విష్ణు పురాణం. పరాశర మహర్షి చెప్పారు. ఒక విచిత్రం చూడండి దీంట్లో, అద్వైతులందరూ కూడా ముందు శ్లోకాన్ని చెప్పుకుంటారు.
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య. సమగ్రమైన ఐశ్వర్యము కలవాడు, వీర్యము కలవాడు, యశస్సు కలవాడు, శ్రియ సంపద కలిగినటువంటి వాడు. ఐశ్వర్యం అంటేనేమో శాసించే గుణము అని అర్థం. శ్రియ అంటే సంపద. జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు కలవాడు అని. అంటే ఇక్కడ కలవాడు అనేటటువంటి అర్థమే ఉంది, కానీ లేనివాడు అనే అర్థం లేదు. ఏమి లేనివాడో తర్వాత శ్లోకం చెబుతూ ఉంది. ఈ పై ఆరు గుణములకు కింద ఆరు గుణములు సమానమే. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు, అశేషత సర్వము. ఈ ఆరు కూడా సర్వం మొత్తం ఉండాలి. వినా హేయై, హేయ గుణములు లేకుండా ఉండాలి అని చెప్పింది. హేయ గుణములు అని అంటే ప్రకృతి గుణములు. ప్రకృతికి ఉండేటటువంటి గుణములు మార్పులు చెందుతూ ఉంటవి. పుట్టటము, పెరగటము, కృషించటము, నశించటము అంటూ ఇలా ఒక వికారాలు కలిగినటువంటి గుణములు. అలాగే జీవుడు కూడా జ్ఞానము చేత సంకోచ వికాసాలు ఎక్కువ తక్కువ. ఈ రెండు దోషములు లేనటువంటి వాడు పరమాత్మ. దోషమంటే ఇది అర్థం. ఈ ప్రకృతి గుణములు, జీవం యొక్క ఉన్నటువంటి జ్ఞాన సంకోచ వికాసాలు లేనివాడు అని ఇక్కడ చెబుతుంది ఇది. అప్పుడు ముగ్గురు వస్తారు, చిత్తు అచిత్తు ఈశ్వరుడు మూడు వస్తారు ఈ శ్లోకంలో. కనుక ఈ శ్లోకాన్ని విశిష్టాద్వైతులు చెబుతూ ఉంటారు దీనిని భగవానునికి లక్షణంగా. అద్వైతులు మాత్రం అది చెబుతారు, ఎందుకంటే వారి మతానుసారంగా అన్వయింపు చేసుకోవచ్చు అని. ఇలా రెండు చెప్పినప్పుడు రెండు తీసుకోవచ్చు కదా, ఒకే ఋషి కదా చెప్పింది. కానీ ఇదే మన శాస్త్రములలో ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా అందరూ చేసే పనులు ఏంటంటే ఎవరెవరికి ఎంత కావాలో అంతే తీసుకునే రకం. కానీ విశిష్టాద్వైతులు మాత్రం రామానుజాచార్యులు, నమ్మాళ్ళ వారు, అలాగే వాల్మీకి మహర్షి నుండి కూడా, వాల్మీకి, వ్యాస, పరాశర, వ్యాస, శుక, ఈ వీళ్ళందరూ కూడా మూడింటిని తీసుకున్నారు వారు చెప్పినటువంటి గాథలన్నింటిలో కూడా. ఇక బోధాయన టంక, ద్రమిడాచార్య, గుహదేవ, కపద్ది, భారుచి, శఠగోప, నాథ, యామునాథులు ఇదే తీసుకున్నారు అని వేదార్థ సంగ్రహంలో భగవద్ రామానుజుల వారు కూడా వివరిస్తారు. ఇది మా దర్శనం. ఇది ఏమిటంటే మూడు సత్యమే. ఇవి నిరంతరము కూడా కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఉంటాయి. ఇవేమో ప్రవాహతో సత్యము అంటే ఇవి మార్పులు చెందుతూ ఉంటవి, ఎల్లప్పుడూ ఉంటాయి. ఇవి కూడా ఉపనిషత్తులు, వేదములు అన్నీ చెప్పిన ఈ మాట. కనుక ఇది మొత్తము సత్యము అని చెప్పేటటువంటిది రామానుజ మతము. కొంత మాత్రమే సత్యము అని చెప్పేటటువంటివి ఇతర మతములు. ప్రపంచంలో కనిపించేది కొంత మాత్రమే తీసుకోవాలి, మరికొంత విడిచిపెట్టాలి అంటారు. కానీ అది అంత సమంజసమైనటువంటిది కాదు. ఎలాగంటే ఒక ఉదాహరణకు చూద్దాం. అద్వైతులు అనేటటువంటి మాట ఏంటంటే వేదములలో ఉన్నటువంటి ఈ గుణములు కలవాడు అనేటటువంటిది, అది దీన్ని మైనస్ చేయండి. నిరంజనుడు, నిర్గుణుడు, నిర్వికారుడు అనే దానిని హైలైట్ చేసుకుని ఇవి ఈ గుణములు ఏదో ఉపాసన కోసం చెప్పినవే కానీ ఇవి కలిగినవి కాదు అని చెప్పి ఈ భాగాన్ని తీసేయాలి అంటారు వాళ్ళు. దీన్ని వదిలేసేయండి, నిర్గుణ నిరంజనత్వాన్ని మాత్రమే, ఏమీ లేనివాడు అనేది మాత్రమే గ్రహించండి అంటారు. ఒక సగం వదలండి, మరొక సగము గ్రహించండి అన్నారు వారు. అది ఇక ద్వైతులు అంటారు, ఆ నిర్గుణ, ఆ నిరంజన అనేది వదిలేసేయండి, ఈ గుణములు కలవాడు అనేది గ్రహించండి అని ద్వైతులు చెబుతారు. తత్వమసి అని ఉన్న చోట అతత్వమసి అని ఒక అకార ప్రశ్లేష ఉందని ఆ ఛాందోగ్య ఉపనిషత్తులో ద్వైతులు వారికి సరిపోయిన రీతిలో వారు చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఒక వ్యక్తి అద్వైతీ కాదు, ద్వైతీ కాదు అనుకోండి, ఎందుకంటే వారి వారి అభిమానం ప్రకారంగా వారి మతకర్తలు ఏది చెప్పారో అదే చేస్తారు. ఇప్పటి వరకు కూడా అంతే. సత్యాసత్యములని గురించి ఎవరూ ఆలోచించరు. అసలు మా మతకర్త చెప్పాడు కనుక ఇంతే, మా మతకర్త చెప్పాడు కనుక ఇంతే, ఇది అలా వచ్చేసి ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ మతము కాదనుకోండి, అంటే అతని దృష్టిలో అసలు ఏమవుతుంది ఇది చూస్తే?
ఇప్పుడు గుణములు కలిగినవి వదిలేసేయమన్నాడు అద్వైతి. అలాగే నిర్గుణములు అని చెప్పినట్టు ఉన్న వాటిని వదిలేసేయమన్నాడు ద్వైతి. ఈ రెండు వదిలేసినట్టు అవుతుందా? నిద్ర కూర్చున్నవాడు వాడు ద్వైతి అద్వైతి కాదనుకోండి, అతని దృష్టిలో ఏమైంది? రెండు అసత్యం అయిపోయినాయి. మరి అప్పుడేమిటి, ఏం సమాధానం చెబుతారు? అక్కడ చెప్పడానికి ఏమి ఉండదు. ఇలా ఆలోచన అసలు వాళ్ళు చేయరు కూడా. కానీ రెండూ సత్యమే అని చెప్పినటువంటి వారు, మొత్తము సత్యమే అని చెప్పిన వారు రామానుజాచార్యుల వారు. ఎలాగూ అంటే గుణములు కలవాడంటే ఎలాగూ గుణములు తెలిసిపోయినాయే కదా. ఇక గుణములు లేనివాడు అంటే అర్థం ఏమిటంటే హేయ గుణములు లేనివాడు అని చెప్పుకోండి. ఏవి ఉండకూడదో అవి లేనివాడు, దాంట్లో తప్పేం లేదుగా. ఇలాంటివి చెప్పుకున్నప్పుడు ఉండకూడనివి ఉండకూడదు అసలు. ఇప్పుడు రోగము, ముసలితనము, తర్వాత వికారములు ఇవి ఉండవచ్చా? ఇవి ఉండకూడదు, ఇవి ఉండకూడదనే కదా ప్రయత్నం. కనుక ఇవి లేనివాడు. ఇక కలవాడు అని అంటే కళ్యాణ గుణములు కలవాడు. ఇలాగూ చెప్పింది ఉపనిషత్తులు, ఇలాగూ చెప్పినాయి కొన్ని చోట్ల, అలా చెప్పినాయి ఇలాగూ చెప్పినాయి. అపహత పాప్మ విజరో విమృత్యు విజిఘిత్ సహ అపిపాస సత్యకామ సత్య సంకల్ప అని చెప్పింది. అంటే ఒక ఆరు లేనివాడు, అపహత పాప్మ ఆయనకి కర్మ లేదు, విజరహ ఆయన ముసలితనము లేదు, విజిగిత్ సహ ఆకలి లేదు, విశోక శోకము లేదు, అపిపాస ఆయనకి దాహము లేదు. ఇలా ఉండకూడనివి ఏవైతే ఉన్నాయో అవి లేవు ఆయనకి. అవి లేకపోవటం మంచిదే కదా. మరి సత్యకామ సత్యకామ సంకల్ప అని రెండు ఉన్నవి అంటే కళ్యాణ గుణములు మంచి గుణములు ఉన్నవి, ఏది జరగాలి అనేటటువంటి స్థితి ఉన్నదో దానిని అలాగే జరిగేటటువంటి సంకల్పం ఉన్నది, అలా జరగాలి అనేటటువంటి సంకల్పం సత్య సంకల్పం. కనుక కావలసినవి ఉన్నవి, అవసరం లేనివి లేవు. దీనివలన నష్టం లేదు కదా, పరమాత్మకి లేవు, ఇతరత్ర ప్రకృతికి ఉన్నవి, జీవుడికి ఉన్నవి. మరి చాలామంది అంటుంటారు ఏమండి మరి పరమాత్మకి లేవంటారు, మరి అసలు పరమాత్మ లేనిది లేదు కదా, వీటిలో కూడా అంతర్యామిగా ఉంటాడు కదా అన్నవారు ఉన్నారు. ఆ అంతర్యామిగా ఉండే స్థితి ఏమిటి అని అంటే అక్కడ స్వరూపమే కానీ రూపం ఉండదు. స్వరూపం ఉంటుంది, ఆ స్వరూపం అనేది మయాతతమిదం సర్వం జగత్తు అవ్యక్తమూర్తిన అన్నాడు ఆయన. అవ్యక్తమూర్తి అది, అక్కడ ఆయనకేం అంటవు ఉన్నప్పటికీ కూడా, అసలు ఎక్కడా అంటవు కానీ అక్కడ అసలు అంటవు. కనుక ఆ స్థితిలో సర్వాంతర్యామి ఈయనవి కాదవి, జీవుడివి ప్రకృతివి. అవి జీవుడు అనుభవిస్తూ ఉంటాడు ఆ గుణాలను, తన కర్మానుసారంగా పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఇదే ఉపనిషత్తులు ఎన్నో చెప్పినాయి. రెండు పక్షులు ద్వా సుపర్ణ సైజ సఖాయ సమానే వృక్షం పరిష స్వజాతే. రెండు పక్షులు ఉన్నవి ఒక చెట్టు మీద, అవి రెండు సమానమైనటువంటివి. ఒకటేమో పండు తింటుంది, మరొకటేమో చూసి చూస్తూ ఉన్నది, తినడం లేదు, ఆనందాన్ని పొందుతూ ఉన్నది. అంటే ఇవి రెండు కూడా జీవేశ పక్షియుగము. ఈ ప్రకృతి యొక్కటి పాదు, ప్రకృతే ఈ చెట్టు అంటే శరీరమే. ప్రకృతి అంటే మొత్తం భూమి ఆకాశములతో సహా ఉన్నది, మన శరీరం కూడా ప్రకృతే, దాంట్లోనే ఏర్పాటైనది. ఇక్కడ రెండు పక్షులు అంటే పరమాత్మ జీవుడు. ఈ అనుభవించడం పండు తింటుందంటే కర్మఫలాన్ని జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు. అనశ్న అన్య ఇంకొకడేమో తినడు, అసలు ఆయన కర్మఫలం లేదు కనుక తినడు. ఆయన ఆనందిస్తూ ఉంటాడు, తింటూ కూడా విడిగడుస్తూ ఉంటాడు. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు కర్మఫలం అనుభవించేవాడు జీవుడు, ఆ ఫలములో రూపములో ఉన్నది ప్రకృతి, అనుభవింప చేసేవాడు దేవుడు. ఆయన అలాగే ఉంటాడు, ఆయన అనుభవించడు. ఈ మూడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేవే అని చెప్పేటటువంటిదే విశిష్టమైన అద్వైతము. నువ్వు ఏ పేరుతో పిలిచినా, అంటే ఏ ప్రకృతిలో ఏ పేరు నువ్వు పెట్టి దేనిని పిలిచినా సరే దాని యందు జీవుడు ఉంటాడు, ప్రకృతి ఉంటుంది, అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు. ఈ జీవ ప్రకృతి విశిష్టుడైన వాడు పరమాత్మ. అందుకే ఇక్కడ సూక్ష్మ చిదచిద్ విశిష్టుడు పరమాత్మ అంటారు, అలాగే స్థూల చిదచిద్ విశిష్టుడు పరమాత్మ అంటారు.
అంటే ప్రళయకాలంలో ఇది సూక్ష్మం అవుతుంది ప్రకృతి, అంతేకాని పెరగటం తరగటం జీవుడికి దేవుడికి ఉండవు. మళ్ళీ కాలములు సృష్టి కాలంలో మరల విస్తరించేది కూడా ప్రకృతే. సూక్ష్మ రూపము స్థూల రూపము చెందేది ప్రకృతి. ఆ పరమాత్మ జీవుడు కూడా అనుస్వరూపులు, ఎప్పుడు కూడా వారిలో వికారం ఉండదు. అంతర్యామిగా అప్పుడు ఇప్పుడు కూడా ఇద్దరు ఉంటారు అనేది చెబుతూ ఉన్నవి మొత్తము అన్ని ఉపనిషత్తులన్నీ కూడా. కనుక అటువంటిది రెండింటిని మొత్తాన్ని గ్రహించేటటువంటిది విశిష్టాద్వైతము. పైనుంచి కూడా వాల్మీకి దగ్గర నుంచి కూడా ఉన్నదే ఇది. వేదములు అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్ భాగముల్లో ఎక్కువగా ఉన్నది. ఆ పూర్వభాగముల్లో అంతా కర్మ ఏదో పూజలు అవి ఉంటాయి. ఇలా మొత్తాన్ని గ్రహించినటువంటిదేమో రామానుజ మతం. కనుక ఇక్కడ భగవానుడు అని అంటే ఆయనే అవతారము. ఆ అవతారము భగవానుడు ఒకటే, అది వేరేం కాదు. అది పాపం లోకంలో చాలామంది ఇప్పటికీ అనుకుంటారు. అయితే గీతను గీతగా చూస్తే ఎవరు చెప్పవసరంలో భగవద్గీత చాలు. ఒకసారి చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. భగవద్గీతను ఒకసారి చూస్తే మీరు చూడండి, శ్రీ భగవాను వాచ అని శ్లోకములలో ముందుంటుంది. మొత్తం గీత అంతా అంతే. మరి కృష్ణుడు చెప్పింది ఏంటండి అని అంటే అది ప్రతి అధ్యాయం చివర ఉంటుంది చూడండి. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. తర్వాత ప్రతి అధ్యాయం పేరు వచ్చి ఆ పేర్లతో వస్తూ ఉంటాయి. అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ, సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ, కర్మయోగో నామ తృతీయోధ్యాయ అంటూ వస్తూ ఉంటాయి ఇక పేర్లు. ప్రతిదాని చివర ఇది ఉంటుంది. మరి శ్రీకృష్ణార్జున సంవాదం అని అంటే కృష్ణుడు అర్జునుడు కూడా మాట్లాడుకుంటూ ఉండగా జరిగినటువంటిది ఇది అని కింద ఉంది. మరి శ్రీకృష్ణ ఉవాచ అని పైన లేదే. సరే, పైన లేదు కనుక మరి ఇది ఎప్పుడు జరిగింది? మరి కింద కూడా శ్రీ భగవాన్ అర్జున సంవాదే అని ఉందా? లేదు. అలా ఉన్నట్లయితే ఆ భగవానుడు వేరే అని చెప్పుకుందాం. ఇదిగో ఇటువంటి తెలివితేటలు కలిగినటువంటి మహాపురుషులు ఉంటారని వ్యాస మహర్షే ఈ పైన భగవాన్ ఉవాచాన్ని పెట్టింది, కానీ కింద ఇది శ్రీమద్ భగవద్గీతాసు అని రచన చేసింది కానీ వ్యాస మహర్షి. అలాగే ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పిన శ్లోకము, సంజయ ఉవాచ అని చెప్పిన శ్లోకాలు, అర్జున ఉవాచ అని చెప్పిన శ్లోకాలు ఇవి వ్యాస మహర్షి రచనే. మరి భగవాను వాచ అని చెప్పినవండి, భగవానుడు స్వయంగా చెప్పినవే. ఆయన స్వీయ రచనే అది. అంటే శ్లోక రూపంలోనే అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు అలాగూ పండితుడు, ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. అందుకే భగవానుడు ధ్యానం చేశాడు అన్నమాట. అందుకే మీకు ఎక్కడైనా సరే గేయం గీతా నామ సహస్రం అంటారు శంకర భగవత్పాదులు కూడా. పాడుకోండి అయ్యా భగవద్గీతను, విష్ణు సహస్రనామాల్ని పాడుకోండి అంటాడు ఆయన. అంటే పాడుకోవటానికి తగినట్లుగా ఛందస్సులోనే కదా ఉన్నది. కనుక విష్ణు సహస్రనామము ఋషులు 1000 మంది ధ్యానం చేసినటువంటి నామాలు అవి. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క నామాన్ని ధ్యానం చేస్తే అవి తుమ్మెద పుష్పముల నుంచి తేనెను తీసుకొని వచ్చి ఒక చోట కూర్చున్నట్లుగా వ్యాస మహర్షి అనుష్టుప్ ఛందస్సులో పెట్టి భీష్మాచార్యులకు చెప్పాడు. తర్వాత భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. అవి చెప్పుకునేటప్పుడు దాని వివరాలు చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ గీత వచ్చేటప్పటికి శ్రీకృష్ణస్వామి భగవాను వాచ అన్న శ్లోకాలన్నీ భగవానుడు చెప్పినవే. కనుక భగవానుడు వేరు, అర్జునుడు వేరు కాదంట, కృష్ణుడు వేరు కాదంటమే కింద శ్రీకృష్ణార్జున సంవాదే అంటాం. దీనిని మరి గమనిస్తారో లేదో మనకేం తెలియదు. గమనించినా కూడా మేము దీన్ని అవలంబిస్తాం కనుక ఇలాగే ఉంటామని అనుకుంటారు. సరే, వారి గురించి వారి ఇష్టం. కనీసం దీనిని అవలంబించేవారైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ చెప్పటము అని రామానుజులు వారు చెప్పారు. తర్వాత వారు పెద్దలు కూడా అలాగే చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే నేను వారిని అనుసరించి చెబుతూ ఉన్నాను. అందుకే భాష్యానుసారం అని చెప్పాను. ఇక్కడ గమనించండి, ఇది స్వమతములో ఉన్నటువంటి వారికి స్థిరమవటానికి చెప్పటమే కానీ ఇతర మతాలని ఏదో ఖండించాలనే ఉద్దేశం కాదు అసలు. ఇది కూడా ఒకటి గమనించాలి. ఎందుకంటే ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి కదండి. మరి భగవద్గీతకి రామానుజ వారిది ఒకటే తీసుకుని చెప్పాలా అని అంటే
ఎన్నో ఉన్నాయి. ఆ ఉన్న వాటిని కూడా వారు వారు చెప్పినది కూడా బాగుండదు అనుకున్న చోట చెప్పుకుంటాము. ప్రధానము రామానుజ భాష్యము. దీనికి ఏమిటి కారణము అని అంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకి రాష్ట్రపతిగా చేశారు. ఆ తర్వాత ఆయన అసలు మొదట్లో లెక్చరర్గా చేశారు, ఆ తర్వాత రాయబారిగా చేశారు, ఉపరాష్ట్రపతి చేశారు, రాష్ట్రపతి కూడా చేశారు. ఇన్ని చేశారు ఆయన. అసలు ఆయన చదువుకునేటప్పుడే మహావేదాంతి వేదాంతాన్ని చదువుకున్నాడు ఆయన. పరీక్ష రాసేటప్పుడే ఆయనకి పరీక్ష పేపర్లో 12 ప్రశ్నలు ఇచ్చి, ఏవేని 6 ప్రశ్నలకు జవాబు రాయము అని, ఇంగ్లీష్లో ఉంటుంది అనుకోండి ఆ పేపరు, ఇంగ్లీష్లో ఇచ్చారు. అలా ఆయన ఏం చేశాడు అని అంటే, ఛాయిస్, 50% ఛాయిస్ అన్నమాట. 12 ప్రశ్నలకు జవాబు రాసి ఏవేని 6 ప్రశ్నలు దిద్దుకొనుము అని రాశాడు అటు కింద. అంత ధీశాలి ఆయన వేదాంతంలో. మరి అంత దమ్ము ధైర్యము ఎవరికి ఉంటుందండి? అలా రాశాడు. అలా రాసినటువంటి ఆయన వేదాంతము, ఆయన ఫిలాసఫర్, మన ధర్మ మన వేదాంతముల గురించి చాలా గ్రంథాలు రాశాడు ఆయన. బ్రహ్మసూత్రాలకు కూడా ఒక భాష్యం రాశాడు ఆయన. ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో పీఠికలో ఉన్నది, ఆయన అన్నటువంటి విషయం ఉన్నది, అది తెలుగులో అనువాదం ఉన్నది, ఆయన ఇంగ్లీష్లో రాసి ఉంటాడు. నేను చూశాను ఒక గ్రంథంలో. ఏమిటనంటే, సామాన్యంగా చాలామంది రామానుజుల వారు తన ముందు తనకంటే ముందున్నటువంటి ఆ దర్శనములను అన్నింటినీ కూడా ఖండించారు అని చెప్తున్నారు. ఇది పొరపాటు అన్నాడు ఆయన. ఖండించటం కాదు, ఆయా దర్శనములలో లేని లోపములను ఈయన పూరించాడని చెప్పండి అన్నారు ఆయన. ఆ దర్శనములలో కొన్ని కొన్ని లోపాలు ఉన్నవి, అవి పూరించాడు ఆయన. అప్పుడు సైంటిస్టులు కూడా అంతే కదా, ఒకరు కొంతవరకు పరిశోధన చేసి వదిలేస్తే తర్వాత వారు అక్కడి నుంచి పరిశోధన చేస్తూ ఉంటారు, పూరించుతూ ఉంటారు. అప్పటికి ఒక విషయం తేలుతూ ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అది గ్రహించలేము. ఆంగ్లేయులు మరి దాన్ని గ్రహించారు వాళ్ళు, విడిచిపెట్టిన దాన్ని తర్వాత. అప్పుడు మన వాళ్ళు కూడా ఈ వైజ్ఞానికంగా ఉంటే అలా గ్రహిస్తున్నారు. కానీ వేదాంతం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు మొండిపట్టు. ఎంతమంది మారినా వీళ్ళు మారరు, వీళ్ళు ఎప్పటికీ మారరు. ఇక ఎవరికి వాళ్ళు భారతదేశంలో చెప్పబడిన వైదిక ధర్మం మాదే అంటే మాదేనని కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళకి ఇదే పని, అంతటి మహాపురుషులు అన్నమాట వీళ్ళు. అలా పూరించాడు ఆయన అని చెప్పారు. మరి ఎంత గొప్ప విషయం ఇది, ఇలా గ్రహించాలి. వాటిలో ఉన్నటువంటి లోపములు పూరించాడు ఈయన, దానికి ఎందుకు బాధపడతారు? ఇది అంగీకరించలేకపోవటమే ఒక దురభిమానము ఏర్పడిపోయింది. ఒక కులము ఒక మతము మాదే గొప్ప, ఇలా అయిపోయారు అన్నమాట. అయితే మరి ఎంత విచక్షణ చేసి చెప్పాడు రామానుజుల వారు అని అంటే, ఆయన ముందు ఉన్నవి 17 దర్శనములు అన్నారు, 18 విశిష్టాద్వైతము అన్నారు. ఆయన రాసిన శ్రీభాష్యంలో ఈ 17 దర్శనములలో ఉన్నటువంటి అంతర్విభాగాలని మొత్తాన్ని కూడా 53గా చూపించాడు ఆయన. విశిష్టాద్వైతంతో కలిసి 54 ఈ దర్శనములలో ఉన్న భేదములతో సహా ఉన్నటువంటివి అని చెప్పాడు ఆయన. మరి ఎంత గొప్ప దర్శనమో చూడండి ఇది. మరి శంకరుల వారిది కాదా అంటే, మరి ప్రపంచ దేశాలు ఎలుగెత్తి చాటుతూ ఉన్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు కదంటే, అవును ఆయన గొప్పదే. ఒక్క విషయం గమనించండి, ఆయన ఎవరి కోసం చెప్పాడు? చెప్పటంలో కూడా ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక డోసు ఉంటుంది. ఏ డోసు ఎవరికి వేయాలో తెలుసుకోవాలి. మీకు ఉదాహరణ చెప్తా, ఒక డోసు ఎలాగోనంటే, డోసును పాటించాల్సింది పూర్వం కుంభకర్ణుడికి విరోచనాలు అయినాయి అంట, అవుతూ ఉన్నవి. అప్పుడు ఆయన అశ్విని దేవతలను పట్టుకొచ్చాడు. దేవతలు మరి గొప్పవారు కదా, వైద్యులు, వాళ్ళని పట్టుకొచ్చి వైద్యం చేయమన్నాడు. సరే, వారు వైద్యం చేస్తున్నారు, చేస్తూ ఉంటే తగ్గట్లా, తగ్గకపోతే భూలోకంలో ఒక వైద్యుడు ఒకను పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి చూడవయ్యా అని అంటే చెప్పారు. వీళ్ళు ఏం వాడుతున్నారంటే చెప్పారు, ఏది ఆ ద్రవ్యాలు ఏదో వేసి వాటిని ఉండలు చేసి వేస్తున్నాం. ప్రమాణం ఎంతండి? మాష ప్రమాణం అని చెప్పారు కదా, మినపగింజంతా అన్నారంట ఆయన ఆ వైద్యులు. మినపగింజంతా ఏంటయ్యా బాబు, కుంభకర్ణుడు కొండంత వాడైతే మినపగింజంత ఎలా సరిపోతుంది? వేయండి గానుగలతో వేయించి, ఈ ఉంటాయే ఈ రోళ్లలో నూరటం కాదు, గానుగలు వేయమన్నాడు. గానుగలలో వేయించి సొద్దుల సొద్దులు కొట్టించాడు. వెంటనే తగ్గిపోయింది. ఇదిగో డోసు, కుంభకర్ణుడి డోసు అది.
అలాగే ఎవరికోసం ఉద్దేశింపబడిందో తెలుసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి శ్లోకము మొదటి మంత్రము దగ్గర వ్యాఖ్యానము రాసేటప్పుడే చెప్పారు ఆయన, ఇది సన్యాసులకు సంబంధించినది అని చెప్పాడు ఆయన. నేను సన్యాసుల కోసం చెబుతూ ఉన్నాను అని చెప్పాడు ఆ ఉపనిషత్తు. అక్కడి నుంచి ఆరంభించి ఆయన సన్యాసులకే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి భాష్యము సన్యాసులకు సత్యము ఏమిటంటే, సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత మొత్తం విడిచిపెట్టేయాలి. అద్వైత సన్యాసులు అంతా విడిచిపెట్టేస్తారు, మొత్తం విడిచిపెట్టేసి జంధ్యాలు విడిచిపెట్టేస్తారు, పిలకలు విడిచిపెట్టేస్తారు, గోళ్ళు గుండు కొట్టించుకుంటారు, అంతా చేసేస్తారు. ఇక ఒక వస్త్రము ధరిస్తారు, మరి అది కొంచెం లోకానికి కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. లేకపోతే అవధూతలు కొందరు ఉన్నారు అసలు దీంట్లో, అది కూడా వదిలేసి తిరిగినటువంటి మహాపురుషులు సుఖమహర్షి లాంటి వారు. ఇలా అవధూతలైన వారికి తెలుతుంది కానీ మరి జనం మధ్యలో ఉంటే కుదరదు. కనుక ఆ వస్త్రధారణ ఉండాలి. కేవలము సన్యాసులకు చెప్పాడు ఆయన, సన్యాసులకు జగత్తు మిథ్యా, బ్రహ్మ మాత్రమే సత్యము. ఎందుకు మీకు ఇవాళ ఈ కావ్యాలు ఇవి చదవకండి అన్నాడు ఆయన. ఈ గ్రంథాలు ఏముంటాయ్యా వీటిల్లోనూ అంటే, ఆ స్త్రీ పురుషులు కథలు, సంసారాలు చేయటాలు, బిడ్డల్ని కంటాలు, ఇవే కదా దీంట్లో ఉండేది. ఎందుకు ఇవాళ మీకు వద్దని చెప్పేశాడు ఆయన. అలా చెప్పి ఉపనిషత్తులు మాత్రమే పూర్వభాగాన్ని, వేదం పూర్వభాగాన్ని కూడా విసర్జించేశాడు. వద్దు మీకు ఎందుకు, ఆ కర్మలు ఎందుకు, ఆ పూజలు, ఆ యజ్ఞాలు యాగాలు మీకెందుకు అవసరం లేదు అని చెప్పి దాన్ని తోసేశాడు. తోసేసి ఇలా చెప్పాడు ఆయన, వైరాగ్యము ముముక్షత్వము శమధమాది షట్క సంపత్తి అంటూ సాధన చతుష్టయము ఇవి ఉంటే చాలు అని చెప్పాడు. అది సన్యాసులకు మాత్రమే. తర్వాత ఏం చేశారు, అందరూ దాంట్లో దూరటం మొదలుపెట్టారు. సన్యాసులకు చెప్పిన దాన్ని సంసారులు దూరుతున్నారు, దాంట్లో అందరూ దూరుతున్నారు, పైగా అన్ని దేవతలని తీసుకొచ్చి పెడుతున్నారు. నారాయణ పరత్వాన్ని మాత్రమే చెప్పాడు ఆయన. ఇతర దేవతలను సేవించవద్దని కూడా చెప్పాడు ఆయన, వద్దని కూడా చెప్పాడు. కావాలంటే మీరు చూసుకోండి, శంకర భాష్యము భగవద్గీత 6వ అధ్యాయము చివరి శ్లోకాన్ని చూడండి. యోగినాం సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః. భగవానుడు చెప్పాడు అర్జునుడితో, యోగులందరిలోనూ కూడా నన్ను అంతరాత్మయందు నన్ను వాసుదేవుడిని నిలుపుకొని చేసేటటువంటి వాడు గొప్పవాడని నా అభిప్రాయం అని చెప్పాడు. అక్కడ శంకర భగవత్పాదులు వారి భాష్యం మీరు ఎవరైనా చూడండి, చూస్తే దానికి ఆదిత్య రుద్ర ఆదీనాం అన్నాడు ఆయన. ఆదిత్యుడు రుద్రుడు మొదలైనటువంటి వారిని ధ్యానము చేసేవారి కంటే వాసుదేవుడిని ధ్యానము చేసేవారు గొప్పవారు అని ఆయన చెప్పాడు. భగవానుడు మూలంలో ఏమి చెప్పలా ఆదిత్యులు రుద్రులు అని తీసేయమనలా. ఆదిత్యులను రుద్రులను ధ్యానం చేసేవారి కంటే నన్ను ధ్యానం వాసుదేవుడిని అని కూడా ఆయన పేరు పెట్టి చెప్పాడు. వాసుదేవుడిని ధ్యానం చేసేవాడు గొప్పవాడు. కావాలంటే చూసుకోండి, శంకర భాష్యం ఈనాటికి ఉన్నది, సంస్కృత భాషలో ఉన్నది. చూడండి ఎవరైనా సరే, మీరే అద్వైతైనా సరే చూసుకోండి, ఈయన ఇలా చెప్పినటువంటి ఆయన పంచాయతనం పెట్టాడంటే నమ్ముతామా అండి? ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని ఏకపీఠం మీద పెట్టి పూజించండి అని ఆయన చెప్పాడని చెబుతారు ఇప్పటికీ కూడా. అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణువు గణనాథుడు, మహేశ్వరుడు పరమశివుడు, ఈ ఐదుగురిని ఒక పీఠం మీద కూర్చోబెట్టి చెప్పమన్నాడట ఆయన. ఇక్కడ వద్దని చెప్పిన ఆయన అక్కడ కూర్చోబెట్టి చెప్పమంటాడా? ఆయన చెప్తాడా ఇది? కానీ లోకంలో పెద్ద ప్రచారం అయిపోయింది. నేను చాలామంది అద్వైత పండితులు నాకు మిత్రులే, నేను అడిగాను, అవునండి పంచాయతము శంకరాచార్యులు వారే అన్నారు ఈ శ్లోకాన్ని చూపించ చెప్పండి అని. అప్పుడు అన్నారు వారు, పొరపాటేనండి, మొత్తానికి ఏదో వచ్చేసింది లోకానికి. ఇంకా ఉంది లోకానికి వంచన చేయటం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇదంట గురు పరంపర ఎక్కడది? నేను ఒక అద్వైత సార్వభౌముణ్ణి అడిగా. ఉత్తరకాశీ నుంచి వచ్చారు ఆయన. నేను కనకళ్ళేపల్లిలో అద్వైత భాష్యాలే చెప్పి ఆయనకి ఆయన అడిగారు. ఆయన అద్వైత సన్యాసి, అక్కడ స్వామి విజయానంద సరస్వతి ఆయన పేరు. ఆయన అడిగారు, మీరు భాష్యాలు చెబుతారా? చెబుతానన్న. మరొకరు ఎవరు చెప్పటానికి నేను ఎక్కడికి వెళ్ళి వినగలిగేది లేదు, సరిగా చెప్పేవాళ్ళు కనపడరు. మీరు అన్నీ కూడా ఉన్నది యథార్థంగా చెబుతున్నారు. మీరు విశిష్టాద్వైత అయినా సరే మాకు చెబుతామంటే మేము వింటామంటే చెప్పాను ఆయనకి. శంకర భాష్యాలు చెప్పాను నేను.
ఆ భాష్యాలను అలాగే చెప్పాయని ఎలా చెప్పాడు అలాగే చెప్పి అలాగే చూడాలి. దాంట్లో ఖండన మండనలు కాదు కావాల్సింది, వారికి అది కావాలని చెప్పాను. అప్పుడు వచ్చారు ఉత్తరకాశీ నుంచి ఒక ఆయన. ఆయన అడిగారు, అయ్యా ఈ శ్లోకము ఎక్కడిది, ఇది అసలు మీ అద్వైతుల ప్రార్థనేనా అని అడిగాను. ఈ శ్లోకమా, ఇది మాదెందుకండి, ఎవరు శైవులు కల్పించి దీంట్లో తోసేశారు, అసలు శంకరాచార్యులు వారికి దీంతో సంబంధం ఏంటి, సదాశివుడితో ఆరంభమైనది ఏ మంత్రము, మాది నారాయణ అష్టాక్షరి మంత్రమే, పంచాక్షరి మంత్రం పరమశివుడు కూడా చెప్పలేదు అన్నాడు ఆయన. శైవులు చేసుకోవచ్చు, తప్పేముంది, దాన్ని ఎవరు కాదనలేదు, హాయిగా చేసుకోండి. ఈ సన్యాసులందరికీ నారాయణ అష్టాక్షరే, ఏ సన్యాసి అయినా సరే నారాయణ స్మరణతో అనాలి, మీరు అందరూ చూసుకోవచ్చు. ఇప్పటికీ పరమశివుడిని చెప్పేటటువంటి వారైనా, ఆదిశక్తిని చెప్పేటటువంటి వారైనా, వారు రాసే పత్రికలు చూడండి, ఇది నారాయణ స్మరణతో అంటారు. నారాయణ స్మరణ ఆలోచిందే, నారాయణుడు బదరిలో ఉన్న నారాయణుడే వీరికి అందరికీ మూల పురుషుడు, నారాయణ గోత్రమే వీరిని అందరిది. ఈ మధ్యన కొంతమంది తయారై పరబ్రహ్మ గోత్రం అంటూ మొదలుపెట్టారు. ఇదన్నీ కూడా ఏమిటనంటే తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాయి, పోతే పోనీయండి. కనుక ఇది మాది కాదు, నారాయణ నారాయణం పద్మభవం అంటూ మా ప్రార్థన ఉందని ఆయన ప్రార్థన చెప్పాడు. నారాయణుడు, బ్రహ్మదేవుడు, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, సుఖమహర్షి, గౌడపాదుడు, భగవత్పాదుడు, శంకర భగవత్పాదులు, ఇది మా గురు పరంపర, అంతే తప్ప అద్వైతులది కాదు అన్నాడు ఆయన. కానీ లోకానికి తెలియదు, ఓహో టీవీ లెక్క తగ్గ చెప్పేస్తూ ఉంటే పాపం వింటూ ఉంటారు, ఏం తెలుసు వీళ్ళకి, తెలియని వాళ్ళ దగ్గర చెప్పేస్తూ ఉంటారు. సదాశివ సమారంభం ఏంటి, అసలు ఎక్కడుంది? ఇలా శంకరాచార్యులు వారు కూడా ఆయన చెప్పినటువంటి తీరులో చూస్తే అది వారికి సన్యాసులది తప్ప సంసారులది కాదు, దాంట్లో దూరారు. ఇలా చాలామంది తయారైపోయారు. రామానుజుల వారి తర్వాత వైష్ణవానికి కూడా చాలామంది వచ్చారు, వడగల అంటూ తెంగల అంటూ. కులమే గొప్పది, సంస్కృత వేదమే గొప్పదని ఒక వర్గము, కులము గొప్పది కాదు, ద్రవిడ వేదం గొప్పది, సంస్కృత వేదం కాదు, ఎవరైనా దీనిని ఆచరించవచ్చు, ఎటువంటి వారైనా సరే దీనికి కుల వర్ణ వర్గ భేదాలు లేవంటూ ఒక వర్గం వచ్చేసింది. నమ్మాళ్ళు వారు ప్రధానంగా చేసుకున్న వర్గం ఇది. వీటిలోనూ ఉన్నాయి భేదాలు. ఇప్పుడు తెంగల పేరుతో చెప్పేవాళ్ళు కూడా వడగలు ముసుకేసుకుని ఉన్నారు చాలామంది. ఇలాంటి వారు లోకంలో ఉన్నారు, తెలుసుకోండి. ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరు ఏది చెప్పినా కూడా అన్నిటికీ సరిపోయేటట్లు ఉండాలి. ఎవరు ఎందుకు ఏది చెప్తున్నారో చూడండి. శంకర భగవత్పాదులు వారు చెప్పింది సన్యాసులకే, ఆ సన్యాసులు కూడా అన్నీ వదిలిపెట్టిన సన్యాసులకండి. మరి మేము జంధ్యం వదలము, పిలక వదలము అంటే వారికి కాదా ఆయన చెప్పింది, దాన్ని తీసేయండి, అప్పుడని వాళ్ళు వదిలేసుకోవచ్చు, దాన్ని వదిలిపెట్టేసి వేరే వారు చెప్పింది గ్రహించవచ్చు, తప్పు కాదు. అలా ఎవరి డోసు వారిదే గమనించండి, ఖండన మండనలు లేవు వీటిల్లో, అది ఒకటి గ్రహించండి. అలా రామానుజులు వారు కూడా తమ మతములో ఉన్నటువంటి వారు మరొక మతము గొప్పదనుకుని భ్రమపడతారేమో, ఎప్పటికైనా కూడదు అని చెప్పి చెబుతూ ఉన్నాము అని చెప్పారు. అంతకు ముందు నుంచి ఉన్నప్పటికీ ఇలా తెలుసుకోండి అని చెప్పారు. ఈయన చాలా పరిష్కారాలు చేశారు, చాలా గొప్ప సిద్ధాంతం రామానుజుల వారిది. అంతకు ముందు వరకే ఉన్నటువంటి లోపములన్నీ తీర్చిదిద్ది పెట్టారు. సరే దీనికి కారణము నమ్మాళ్ళ వారు అనుకోండి, అమ్మాళ్ళ వారి దివ్య ప్రబంధము, వాటిని చూసే వాటిలో ఉన్నటువంటి విషయములనే ఈయన చెప్పారు. అవి కూడా చెబుతా, కానీ మరి సమయం ఇంకా ఎక్కువైపోయి మరొక చోటకి వెళ్ళిపోతానేమో భయం వేస్తూ ఉంది. నిన్న భయం లేదన్నాను, కానీ మరి గ్రహించేవారు ఎలా ఉంటారో కూడా తెలియదు ఇది. సమయము సందర్భము వస్తే జిజ్ఞాసులు ఎవరైనా ఉంటే చెబుతా, తర్వాత సందర్భానుసారంగా చెబుతాను. మరి ఇక్కడే ఆగిపోతూ ఉంటుందేమో, ఈ గీత అసలు నడవదేమో ఇలా అయితే. అందుకని చూసుకుందాము. అలా ఈరోజు కూడా మొదలుపెట్టేటటువంటి సాహసం చేయడానికి వీలు లేకుండా పోయింది. శ్రీయఃపతి అని చెప్పాడు ఆయన, చెప్పినటువంటి వాడు శ్రీయఃపతి. అంటే శ్రీయఃపతిత్వము కూడా ఒక పరమాత్మ యొక్క లక్షణములు. భగవానుడు అంటే ఎలా నారాయణుడే అవుతాడు, భగవానుడు అంటే నారాయణుడు ఎలా అవుతాడండి అంటే సృష్టి స్థితి లయములు ఆరు గుణముల చేత చేస్తాడు. జ్ఞానము శక్తితో లయము ఇది సంకర్షణుడు చేస్తాడండి. మరి పరమశివుడు కదా అని అంటే పరమశివునికి అంతర్యామిగా ఉన్నవాడు సంకర్షణుడు. శివుడు సంకర్షణుడు ఒకటే, వేరేం కాదు. ఇది తెలియదు చాలామందికి. ఆ సంకర్షణుడే రామానుజాచార్యులుగా వస్తే ఈయన్నేమో పూజిస్తారు, భగవంతుడి కంటే ఎక్కువ అంటారు.
ఆ సంకర్షణుడు శివుడు అని అంటే అయ్యో అదిగో ఆయన్ని మనము అసలు పలకరించకూడదు చూడకూడదు ఆ నామాన్ని పలకకూడదు అన్నట్టు ఉంటారు కొంతమంది మహాపురుషులు. ఏం చేద్దాం, సంకర్షణ భగవానుడు అంతర్యామిగా ఉండి శివునికి అంతర్యామిగా ఉండి లయం చేయిస్తూ ఉంటాడు. జ్ఞానము శక్తి లయము, లయాన్ని ముందు చెబుతారు. ఇక బలము ఐశ్వర్యము సృష్టికి ఇక్కడ ప్రజ్యుమ్న భగవానుడు బ్రహ్మదేవుడికి అంతర్యామిగా ఉండి సృష్టి ఆయన చేత చేయిస్తూ ఉంటాడు. దీన్ని సద్వారకము అంటారు. అక్కడ లయము సద్వారకం అంటే ఒక జీవుని ద్వారా చేయించేవి ఇవి రెండు కూడా, సృష్టి లయము స్థితి కూడా, లయము సృష్టి కూడా. సృష్టి జ్ఞానం బలము ఐశ్వర్యంతో సృష్టి ప్రజ్ఞమున భగవానుడు చేయిస్తాడు బ్రహ్మదేవుడికి అంతర్యామిగా ఉండి. ఇక రక్షణ అంటే వీర్యము తేజస్సు ఇవి రెండింటితో అనిరుద్ధ భగవానుడు ఇక్కడ సాక్షాత్ పరమేశ్వర నారాయణుడే. మళ్ళీ పరమేశ్వరుడు అనగానే చాలామంది ఈశ్వర శబ్దంతో అటు పరిగెత్తుతారు, శాసించేవాడు అని అర్థం పరమేశ్వరుడు అంటే. నారాయణుడే అనిరుద్ధుడు, ఇక్కడ జీవతత్వం లేదు. ఆయనే అవతారాలకు కూడా వస్తూ ఉంటాడు. మత్స్యకౌర్మాది అవతారాలకు వచ్చేది అనిరుద్ధుడే. అందుకని వీటిల్లో జీవతత్వాలు ఉండవు. అవి ఆవేశాలుగాను అంశాలుగాను వచ్చినప్పుడు మళ్ళీ అదే చేసుకుంటూ ఉంటుంది. కనుక ఇవి మొత్తము చేసేటటువంటి వాడు, ఇవి పూర్తిగా కలవాడు. జ్ఞానం అంటే ఒకేసారి మొత్తం మనకి గోచరించాలి. మనకేం చేస్తుంది, ఒకటి చెబితే ఒకటి మర్చిపోతాం. ఒకేసారి అసలు అన్నీ తెలియవు, గుర్తుకి రావు, వరుసనే ఉంటాయి. ఆయన ఒకే యుగపత్ సర్వం వేదితం మొత్తం ఒకేసారి దర్శించినటువంటి వాడిదే ఆ జ్ఞానము. ఆ జ్ఞానమే పరమాత్మ. అలా శక్తి ఈ గుణములతో సృష్టి స్థితి లయములు సద్వారక అద్వారక అంటారు వీటిని. సద్వారక సృష్టి, సద్వారక లయము, అద్వారకమే స్థితి. అంటే మరొకళ్ళు లేరు ఇక్కడ, ఇంకొకళ్ళు ఉండరు అన్నమాట. ఈ పదాలకు అర్థాలు అలా ఆ పదాలు చెబితేనే ఆ అర్థాలు సరిపోతాయి. కనుక చెబుతూ ఉన్నా మరొకరు లేనిది అద్వారకం. అంటే ఇంకొకరి ద్వారా కాదు, ఒకరి ద్వారా చేసేదాన్ని సద్వారకం అంటారు. కనుక సృష్టి స్థితి లయములు చేసేటటువంటి భగవానుడు ఏకయేవా ఒక్కడే. ఆ శ్రీయపతి అన్నా కూడా ఆయనే. లక్ష్మి శ్రీయ అంటే మొత్తాన్ని ఈశాన, ఆమె అన్నింటినీ కూడా శాసించేటటువంటిది లక్ష్మీదేవే. ఆ లక్ష్మీదేవే ప్రకృతి, ఆమె ప్రకృతి మొత్తం ఆమె. ఆయన ఆమె అష్టోత్తర శతనామాల్లో మొదటి నామమే ప్రకృతి. ప్రకృత్యై నమః అంటాం, ఓం ప్రకృత్యై నమః. ప్రకృతి అంటే లక్ష్మీదేవే. ఆ లక్ష్మీదేవికి పతి కనుక ఈయన పరమాత్మ భగవానుడు అయిపోతున్నాడు. ఇక ఈయన గురించి చెప్పవసరంలా ప్రత్యేకంగా. ఎలాగంటే ఒక రాజు మహా బలవంతుడు, అతడికి సర్వ సైన్యములు ఉన్నవి, అన్ని గుణములు ఉన్నవి, ధనము చాలా ఉన్నది, సర్వ సమృద్ధి కలిగినటువంటి వాడు, శౌర్య పరాక్రమాదులు కలిగినటువంటి వాడు, ఇలా ఎన్నో చెప్పేసి అదిగో ఆ రాజుని, ఉదాహరణకు ఆయనకు చోళరాజు అనుకోండి, ఆ రాజుని ఇదిగో ఈ పాండ్యరాజు ఓడించాడు అన్నాం అనుకోండి. అంటే ఈ పాండ్యరాజు అంతకంటే బలం గలవాడు, ఇవన్నీ కూడా అతనికంటే ఎక్కువ అని తెలిసిపోతుంది కదా. ప్రతి నాయకుడిని పొగిడి పొగిడి నాయకుడు ఇతడిని జయించాడంటే ఆ ప్రతి నాయకుడి వర్ణన కూడా నాయకుడికే చెందుతుంది. రావణాసురుడు గొప్పవాడు అని అంటే ఆ గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పామో. చివరికి రావణాసురుడిని జయించిన రామచంద్రస్వామి అంతకంటే గొప్పవాడు అన్నట్లుగా ఈ ప్రకృతి మొత్తము కంటే కూడా శ్రీయపతి, ఆమెకు భర్త అయినటువంటి వాడు మరి శాసించేవాడు అవుతాడు కదా. అందుకే భగవంతుడన్నా శ్రీయపతి అన్నా ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అలా వాడుతూ ఉంటారు, దాదాపుగా విశిష్టాద్వైతంలో అన్ని చోట్ల కూడా శ్రీయపతి అని సంస్కృతంలో కనపడుతూ ఉంటాయి. శ్రీయపతియాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ అంటూ ద్రవిడంలో కనపడుతూ ఉంటాయి. కనుక ఒక ఆ పదానికి ఇలా అర్థం ఉన్నది, దాని గురించి చెప్పుకుందాం. ఇంకా తర్వాత ఇక పూర్తిగా ఏం అవ్వలేదు, తర్వాత చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శరణం మమ.